హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చేసి చూపించాలనుకుంటున్నాను. అది ఏంటంటే ఎండు చేపలు టమాటా కర్రీ. ఇదిగోండి, నేను ఆల్రెడీ రెడీగా ఇక్కడ ఎండు చేపలు వేపి పెట్టేసుకున్నాను. అది వేపక ముందు మీరు ఫస్ట్ నీళ్ళల్లో కడిగేసి ఒక 10 నిమిషాలు నానబెట్టి కడిగేసేయాలి. ఎందుకంటే అది మట్టి అంత వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇది ఆయిల్లో వేపేసి పెట్టేసుకోండి. ఇట్లా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి. ఇదిగోండి, దానికి కావాల్సిన వస్తువులు ఇక్కడ చూడండి. టమాటా, కొత్తిమీర, పుదీనా, పసుపు వేసి పెట్టాను. ఇదిగోండి, పౌడర్ వచ్చేసి ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి. అలాగే మీరు ఇప్పుడు ఏదైతే ఏపి తీసుకున్నారో అదే ఆయిల్లో ఇదిగోండి ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేపుతున్నాను అనమాట. ఇది బాగా వేగాలి. వేగిన తర్వాత ఇదిగోండి, ఇప్పుడు అందులో టమాటాలు వేసుకున్నాను. టమాటాలు, అల్లం, తెల్లపాయల ముద్దలు కూడా, మిరియాల పొడి, ఆ ముద్దలు కూడా ఉంది, అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు వేపేసాను కదా, దీని మీద ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టాలి. బాగా అది మగ్గిపోవాలి టమాటాలన్నీ.